రోజున జరిగినటువంటి పద్మశాలి రాజకీయ యుద్ధమేరి తెలంగాణ స్థాయిలో మరి హైదరాబాద్ పట్టణాన్ని వదిలిపెట్టి మారుమూల ప్రాంతమైనటువంటి మన కోరుట్లలో నిర్వహించడం అనేది మనందరి కోరుట్ల వాసుల అదృష్టంగా ఈ యొక్క ఘనతను సాధించినటువంటి మన రుద్ర శ్రీనివాసుకు మన కోరుట్ల ప్రాంత వాసులంతా రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క సభకు చేసిన 33 జిల్లాల పద్మశాలి సోదర సోదరిమణులకు అలాగే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలను గుజరాత్ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చినటువంటి పద్మశాలిలకు ముఖ్యంగా ముంబై పట్టణం నుండి 2-3 బస్సులలో వచ్చినటువంటి మన పద్మశాలి సోదర సోదరిమణులకు పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే ఉద్దేశంతో మనం సభ రాజకీయ యుద్ధ పేరుని బోధించినామో ఆ యొక్క ఏదైతే మనం అనుకున్నామో అది సాధించడమని చెప్పి తెలియజేస్తూ మరి సగర్వంగా మనం తలెత్తుకొని తిరిగే రోజులు ముంగడ ఉన్నాయి. మరి రాజకీయంగా శూన్యంగా ఉన్న మనము రాబోయే రోజుల్లో రాజకీయంగా అన్ని కులాల కంటే అధిక సంఖ్యలో మన కులం నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మన యొక్క ప్రదర్శన మన రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రదర్శనకు సహకరించిన ప్రతి ఒక్క పద్మశాలి సోదర సోదరిమణులకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించినటువంటి దాతలకు అలాగే అక్కడ వాలంటీర్గా పనిచేసిన మన కోరుట్ల ప్రాంత పద్మశాలి వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆగస్టు 13 ఆదివారం రోజున కోరుట్ల పట్టణంలో పద్మశాలి రాజకీయ యుద్ధ పేరుని విజయవంతం చేసుకున్నాం. ఈ చేసుకున్న సందర్భంలో ఈ యొక్క సభను విజయవంతం చేసిన 33 జిల్లాల అధ్యక్షులకు కార్యదర్శులకు పద్మశాలి బంధువులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సభకు మహారాష్ట్ర బొంబాయి నుండి అదేవిధంగా ఆంధ్ర నుండి మరియు ఛత్తీస్గఢ్ నుండి విచ్చేసిన పద్మశాలి బంధువులకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. దీనికి పోలీస్ శాఖ వారు అదేవిధంగా మీడియా మిత్రులు అదేవిధంగా వైద్య సిబ్బంది మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి. ఎందుకంటే ఒక్క చిన్నసుగా ఇబ్బంది లేకుండా ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఏదైతే భోజనాల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన మా యొక్క కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1,05,000 మందితో వచ్చిన సభను ఎలాంటి చిన్న సుగా ఇబ్బంది లేకుండా చిన్న గొడవలు లేకుండా మనము ముందుకు పోయినాం. దీనికి యావత్తు పద్మశాలి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభ విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరోసారి కృతజ్ఞతలు ముగిస్తున్నాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు చాలా తీసుకున్నారు చర్యలు. వారికి డిఎస్పి గారు ప్రత్యేకంగా పర్యటించారు, అదేవిధంగా సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐలు వారందరూ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సహకారంతో సభ సభగా సాగిందని చెప్పి ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి.